ఒకసారి సంతోషంగా ఉన్నందు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం నలభై వచనాన్ని చదువుకుందాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైన మనము లేకుండా సంపూర్ణులు కారు. నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచి శ్రేష్టమైన దానిని మన కొరకు ముందుగా సిద్ధపరచి గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. మరి శ్రేష్టమైన దానిని మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు అన్న వాళ్ళు చేతే తెలియజెప్పండి గట్టిగా హుషారుగా. శ్రేష్టమైన దానిని మన కొరకు ముందుగా ఒక దాన్ని సిద్ధపరిచి దేవుడు ఉన్నాడు. అందుకే వాళ్ళు వాగ్దాన ఫలమును పొందుకుంటా ఉన్నారు. అలాగే ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న భక్తులందరూ ఎందుకు వాళ్ళు ఇంకా వాగ్దాన ఫలమును పొందలేదంటే మన కొరకు ఒక శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు దేవుడు. మరి శ్రేష్టమైన దాని కొరకు దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రేష్టమైన నామం కలిగిన వాడు ప్రపంచంలోనే. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనం పాపముల విషయంలో శుద్ధీకరణ చేయబడి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. శ్రేష్టమైన నామం కలిగిన వాడు దేవదూతల కంటే శ్రేష్టమైన నామం కలిగిన వాడు ఒక శ్రేష్టమైన స్థలాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అలెలూయ చెప్పండి గట్టిగా. శ్రేష్టమైన దాన్ని మన కొరకు ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు. జగత్పునాదుల వేయబడక మునిపే శ్రేష్టమైన నామం కలిగిన దేవుడు ఒక శ్రేష్టమైన దాని కొరకు నిన్ను నన్ను సిద్ధపరిచి మనల్ని తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. శ్రేష్టమైన దానికి ముందుగా మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. చాలామందికి దాని గురించి అవగాహన లేదు, దాని గురించి ఆలోచన లేదు. శ్రేష్టమైన దాన్ని మనకు అందరికంటే శ్రేష్టమైనది మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడన్న సంగతి చాలామంది గుర్తించలేకపోతున్నారు. ప్రపంచంలోనే ఒక శ్రేష్టమైన నామం నజరేయుడైన యేసు నామం. అందరు చెప్పండి నజరేయుడైనా యేసు నామం ఒక శ్రేష్టమైన నామం. నజరేయుడైన యేసు నామం శ్రేష్టమైనది. శ్రేష్టమైన దాన్ని మన కొరకు సిద్ధపరిచిన దేవుడు శ్రేష్టమైన నామం కలిగిన వాడై ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు. నీ ప్రాణాత్మ శరీరాలు నరకాగ్నికి వెళ్లకుండా రక్షించగలిగిన ఒక శ్రేష్టమైన నామం నజరేయుడైన యేసు నామం. నీ జీవితంలో ఈ శ్రేష్టమైన నామాన్ని నీవు నమ్మి విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఈ శ్రేష్టమైన నామంలోకి వచ్చి ఒక నిబంధన ఆయనతో చేయాలి. నువ్వు ఒక శ్రేష్టమైన ఒక నిబంధన నువ్వు ఆయన చేయాలి. చూడండి అదే హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను
మరీ శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను వారైతే ప్రమాణం లేకుండా యాజకుల ఎదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసిన ప్రమాణముతో కూడిన ఒక నిబంధన ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవునితో ఒక నిబంధన చేయాలి. రెండు చేతులు ఒక చేయి పైకి అతను కుడి చేయట్లు ఎత్తండి, కుడి చేయట్లు ఎత్తండి, ఇటు పెట్టండి ముందుకి. చెప్పండి, ప్రభువా నా కడ శ్వాస వరకు నీ సాక్షిగా జీవిస్తా, బ్రతికితే నీ కొరకే, చావైనా నీ కొరకే. ఆమేన్. ఈ నిబంధన కాపాడుకోవాలి, కరశ్వాస వరకు కాపాడుకోవాలి. ఈ నిబంధనను నువ్వు కాపాడుకోవాలి. ఒక ప్రమాణంతో కూడిన ఒక నిబంధన ఈరోజు ఖచ్చితంగా మనం చేసి తీరాలి. ఆయన నిబంధన అలా చేసి నిబంధన కలిగిన వ్యక్తిగా దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రజలతో నిబంధన చేసిన దేవుడు, ఇక మీదట నేను మిమ్మల్ని నేను జలప్రాలయం రప్పించి నాశనము చేయను అని మీకును నాకును మధ్యలో ఒక నిబంధన ఏంటో తెలుసా? ఆకాశంలో ఒక ఇంద్రధనుసు వస్తుంది చూసుకోండి అన్నాడు. ఇంద్రధనుసు ఎందుకు వస్తుంది చాలామందికి తెలియదు ఇప్పటికి. దేవుడు మనతో చేసిన నిబంధనను మనకు గుర్తు చేయడానికి కొరకు అది ఆకాశంలో వస్తుంది. శ్రేష్టమైన ఒక నిబంధన, శ్రేష్టమైనది ముందుగా మన కొరకు సిద్ధపరిచిన దేవుడు, శ్రేష్టమైన నామం కలిగిన వాడు, శ్రేష్టమైన నిబంధనతో నిబంధన కలిగిన వచ్చిన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన సజీవుడు ఆయన. అదే ఎబ్రిపత్రిక 7:19 కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ, దాని వెంట ప్రవేశం. నేను ఒక సంవత్సరం ఈ పాట రాశా, ఈశ్వర్ణ గారు క్యాసెట్కి కూడా అదే పేరు పెట్టాడు ఆ సంవత్సరం. ఈ నిరీక్షణ అని, నా నిరీక్షణ అని, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో ఆ యేసుతో సింహాసనం ఎదుట కొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ పరచదు, ఈ నిరీక్షణాలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణాలను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం కొంత పాట పాడు. నిరీక్షించడం, అదృశ్యమని ఒక నిజస్వరూపం నిరీక్షణ. అదృశ్యమైన వాటిని ఉన్నట్లుగా నిరీక్షించడమే వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షణ కలిగిన ఒక శ్రేష్టమైన నిరీక్షణ నీకు నాకు ఉండాలి. ఏమని ఉండాలో తెలుసా? ఆయన మన కొరకు ముందుగా శ్రేష్టమైన ఒక స్థలాన్ని సిద్ధపరచాడన్న నిరీక్షణ నీకు ఉండాలి. ఒక శ్రేష్టమైనది మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. నిరీక్షణ కోల్పోకూడదు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించకుండా నిమిత్తం నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు, వేదన పడతారు, బాధపడతారు, కన్నీళ్లు కారుస్తారు. నిరీక్షణ ఉన్నవాడు కన్నీళ్లు కార్చడు. ఒక శ్రేష్టమైన దాని కొరకు ఎదురు చూసేవాడు కన్నీళ్లు కార్చడు. అమేన్.
చెప్పు, చేత తెలియజెప్పు, గట్టిగా చెప్పు. హెబ్రీ పత్రిక 8:6 హెబ్రీ పత్రిక 8:6 ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది కొట్టండి చప్పుడు సంతోషంగా. అర్థం కాకపోయినా కొట్టండి, గట్టిగా కొట్టండి. ఓల్డ్ టెస్టమెంట్ పరిచర్యకి సేవకత్వానికి, యేసయ్య చేసిన సేవకత్వానికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఏంటి ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి తేడా? శ్రేష్టమైనది ఏంటిది, శ్రేష్టం కానిది ఏది? శ్రేష్టమైనది ఏదంటే మెల్కీసెదెకు క్రమములో చేసిన సేవ శ్రేష్టమైనది. ఓల్డ్ టెస్టమెంట్లో లేవీ క్రమంలో సేవ చేయాలి, లేవీ వంశంలో పుట్టినోడు సేవ చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో, యూదా వంశంలో పుట్టి మెల్కీసెదెకు క్రమంలో సేవ చేశాడు. మెల్కీసెదెకు క్రమం అంటే, శ్రేష్టమైన క్రమం అంటే ఏంటో తెలుసా? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. మెల్కీసెదెకు క్రమం అంటే తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. యేసు ప్రభు దగ్గరికి తన తల్లి బంధువులందరూ వచ్చినప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముడు, ఎవరు నా చెల్లెలు? దేవుని చిత్తం చేయవారే నా సహోదరులు అన్నాడు. కొట్టండి చప్పుడు సంతోషంగా. నా దేవుని చిత్తం చేయవాళ్ళే నా సహోదరులు అన్నాడు. దేవుని చిత్తం చేయవారే అన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఇప్పుడు చాలామంది పరిచర్య చేస్తున్నారు, చేయలేదని నేను అంటలేదు, కానీ శ్రేష్టమైన ఒక పరిచర్య ఉంది, శ్రేష్టమైన పరిచర్య ఉంది, సాధారణమైన పరిచర్య కూడా ఉంది. సాధారణమైన పరిచర్య ఉంది, శ్రేష్టమైన పరిచర్య ఉంది. శ్రేష్టమైన పరిచర్య యొక్క వ్యత్యాసం ఏంటో తెలుసా? అది మెల్కీసెదెకు క్రమంలో ఉన్న సేవ. చాలామంది సేవ చేశారు మనకంటే ముందు, మన కళ్ళ ముందు. అబ్బో, భారతదేశం అంతా కాదు, ప్రపంచమంతా తిరిగి సేవ చేశారు. తర్వాత కొడుకులు చేశారు, తర్వాత మనవాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. అడ్రస్ లేకుండా పోయారు మనవాళ్ళు. తాతలు చేశారు, కొడుకులు చేశారు, మనవాళ్ళు అడ్రస్ లేకుండా, కొడుకులు కూడా అడ్రస్ లేరు ఇప్పుడు. కొంతమంది బంధుత్వంతో, కుటుంబంతో సేవ చేసిన సేవ చాలామంది చేశారు. చేయలేదని నేను అంటలేదు, చేయలేదని నేను అంటలేదు, కానీ ఒక శ్రేష్టమైన సేవ యేసు ప్రభు చేశాడు. ఆ సేవ ఏంటంటే మెల్కీసెదెకు క్రమంలో సేవ. తండ్రి లేనివాడు, హెబ్రీ పత్రిక 7:5 ఉంటుంది. తల్లి మెల్కీసెదెకు అంటే ఎవరంటే, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. హెబ్రీ పత్రిక 7:5 తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు, నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, నీతికి రాజని, తర్వాత సమాధానపు, సమాధానానికి రాజని, అర్థం ఇచ్చినట్టు శాలేము, శాలేము రాజని. అతడు తండ్రి లేనివాడును. చూడండి, తండ్రి లేనివాడు. సేవలో శ్రేష్టమైన సేవ ఒకటి ఉంది, తల్లెత్తిన సేవ చూడండి. నేల చూపు చూసిన చాలు, తల్లెత్తిడు చూడండి. సార్ శ్రేష్టమైన సేవ ఉంది. వేల మంది రావచ్చు, లక్షల మంది రావచ్చు, జనం టీవీలో చూపించుకోవచ్చు, అద్భుతాలు చేసినట్టు, ఆశ్చర్యకారాలు చేసినట్టు, ఇట్టంటే పడిపోయినట్టు. కానీ సేవలో ఒక శ్రేష్టమైన సేవ ఉంది, అదేంటో తెలుసా? ఏంటి శ్రేష్టమైన సేవ? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలం అంతా ఆది అయినను,
జీవమునకు అంతమైనను లేనివాడునయుండి లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు పోలి ఉన్నాడు. మెల్కీసెదెక్కు పరిశుద్ధాత్ముడి గుర్తుగా ఉంది. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు. యేసు ప్రభుకు తండ్రి ఉన్నాడు, కానీ మెల్కీసెదెక్ క్రమంలోకి వచ్చి సేవ చేశాడు. మెల్కీసెదెక్కు క్రమంలోకి వచ్చి సేవ చేశాడు. ఇప్పుడు హోసానా మినిస్ట్రీలో మీరు చూడొచ్చు, మన నాయకుడు యేసన్న గారిని చూడొచ్చు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన సేవకుడు, ఆయన్ని వెంబడించిన వాళ్ళు చాలామంది. మెల్కీసెదెక్ క్రమంలో ఈరోజు ఇంచుమించు 1200 మంది దేవుని సన్నిధిలో సేవలో హోసానా మినిస్ట్రీలో సుమారు 1200 మంది 1500 మంది మెల్కీసెదెక్ క్రమంలో సేవ చేసే సేవకులు మీ కళ్ళ ముందు ఉన్నారు. ఇదిగో కనబడుతున్నారు, ఇక్కడే ఇక్కడే కనబడుతున్నారు, ఇక్కడే కనబడుతున్నారు. చూసుకోండి, ఇక్కడ ఎక్కడో కాదు, ఇక్కడే కనబడుతున్నారు. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయారు, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతున్నారు. ఏదేదో సాకులు చెప్పి యేసుప్రభు 12 మందికి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ వెళ్ళిపోయాడు. 1000 మందిలో 100 మంది పోరో, పోతారా పోరా? ఏం వద్దు చెప్పరు, వెళ్ళరా? వెళ్తారు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాం. ఎందుకు వచ్చాం? ఒక శ్రేష్టమైన ఒక పరిచర్య చేయడానికి కొరకు వచ్చాం. ఎందుకు శ్రేష్టమైన పరిచర్య చేయడానికి వచ్చాం? దేవుడు ముందుగా ఒక శ్రేష్టమైన స్థలాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు కనుక. ఆ శ్రేష్టమైన స్థలానికి వెళ్ళాలంటే ఒక శ్రేష్టమైన ఒక మెల్కీసెదెక్ క్రమంలో పరిచర్య చేయడానికి కొరకు, సేవకత్వం చేయడానికి కొరకు. యేసుప్రభు ఎలాగా ఆ శ్రేష్టమైన పరిచర్య చేయడానికి ముందుకొచ్చాడో అటువంటి పరిచర్యలోకి వచ్చాం. అంతేకాదు, శ్రేష్టమైన పరిచర్య కాదు, శ్రేష్టమైన బలి అర్పణగా కూడా మనం మార్చబడాల. హెబ్రీ పత్రిక 9:23 వచ్చిన పరలోకమందున వాటిని పోలిన వస్తువులు, పరలోకమునకు సంబంధించిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయ, బలుల వలన వాటి వలన వీటి వలన శుద్ధి చేయబడుతున్నాయి. ఇదిగో ఇక్కడ అక్షరార్థంగా మన కళ్ళ ముందున్న ఈ వస్తువులు ఈ బలుల వల్ల రక్తం వల్ల పరిశుద్ధపరచబడుతున్నాయి. అయితే పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైనవి కాదా? శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉన్నది. శ్రేష్టమైన బలు వలన శుద్ధి చేయబడాల్సి వచ్చింది. ఏంటంటే ఆ బలి నజరేయుడైన యేసు కలువరి శిలువలో ఒక శ్రేష్టమైన బలి అర్పణగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కొట్టండి చప్పలు సంతోషంగా, ఫోటో గట్టిగా. అబ్బే, ఏ అర్పణ అది? ఏ అర్పణ? శ్రేష్టమైన అర్పణ. ఆ శ్రేష్టమైన బలిని నీ కొరకు నా కొరకు అమూల్యమైన రక్తం చిందించి ప్రాణం పెట్టి, నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన శ్రేష్టమైన బలి అర్పణగా అర్పించబడ్డాడు. ఈ శ్రేష్టమైన సేవ పరిచర్యలో కూడా బలి అర్పణగా మనం కూడా మార్చబడాలి. పరిచర్య చేసే పరిచారకులు కూడా బలి అర్పణగా మార్చబడాలి. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా అంటాడు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంటే ఏమర్పణది? నోల్ది చెప్పండి అమ్మా, పెద్ద చెప్పండి, మీరు కూడా చెప్పండి, ఏమర్పణది? చాలామంది అర్పిస్తారు. హేబేలుకు అయిన ఉన్నాడు, అర్పణలు ఇద్దరు ఇచ్చారు. ఒకరి అర్పణ అంగీకరించబడింది, ఒకరి అర్పణ అంగీకరించబడలేదు. చాలామంది అర్పణ తీసుకొస్తారు, మందిరానికి తీసుకొస్తారు, కానుకలు తెస్తారు, పరిచయాలు చాలామంది తీసుకొస్తారు కానుకలు. నేను ఇప్పటికీ ఒక ఇక్కడే వాక్యం చెప్తా, ఇక్కడ వస్తా ఉన్నాను. ఒక ఆమె కోడి తీసుకొచ్చింది, ఆడిపోయి పెట్టబో అన్న, ఆడ పెట్టండి అయ్యా, నువ్వే తినాలి, ఇది ఎవరికి పెట్టకూడదు, నేను ఒక్కనే తింటానా, ఇంతమంది లేరు వెనక.
ఆడబెట్టండి అన్న. ప్రార్థన అంతా అయిపోయింది, ప్రార్థన చేస్తూ ఉన్నట్ట ఒకడు ఒరే 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 నడిచాడు అక్కడ. ఏంట్రా అన్న, కుక్క కోడి ఎత్తుకెళ్తుంది అన్న. రే లైట్కి ఆల్ ఎఫెక్ట్ పెట్టరా, షూలో పెట్టుకుందా ఆల్ ఎఫెక్ట్ పెట్టి లైట్. అరే అరే రా నడిచాడు. ఏందిరా అని చూస్తే ఇక్కడ దాకా వచ్చింది, మందిరంలో దాకా వచ్చింది. ఎన్ని రోజులు పెంచిందో ఇంట్లో ఆ కోడిని, కుక్క ఎత్తుకెళ్ళి అక్కడ ఈ మందిరం కట్టేటప్పుడు అక్కడ పని చేపిస్తూ ఉన్నా. అక్కడ పని చేపిస్తూ ఉంటే పిల్లలందరూ పని చేస్తున్నారు, ఒక 10 మంది. ఒక ఆమె స్వీట్ తెచ్చింది, పని ఈ మధ్యలో ఇస్తే పని ఆగిపోద్దని ఆ రాయి మీద అటు పెట్టి వీళ్ళు అయిపోయిన తర్వాత ఇద్దామని ఇటు తిరిగి ఇట్టన్న కుక్క ఎత్తుకెళ్తుంది. ఇటు తిరిగి ఇట్టనే కుక్క ఎత్తుకెళ్ళిపోదు ఆ పొలంలో అది కాదు, కుక్క తీసుకెళ్ళి తింటా ఉంది. అది కుక్క మూతి పెట్టిన తర్వాత ఇంక తింటావా తింటావా. కొన్ని అర్పణలు ఉంటాయి తీసుకొని వస్తారు దేవుని సన్నిధి దాకా, దేవుడికి అది అంగీకరించబడదు. సబ్జెక్ట్ అది కాదు. ఈ కంటికి కనబడే పరికరాలని పరిశుద్ధపరచడానికి కోళ్ళు పొట్టేళ్ళు వీటిలన్నింటినీ వధించి ఆ రక్తంతో పరిశుద్ధపరుస్తారే. ఈ కంటికి కనబడే ఈ దేవుని మందిరంలో ఉన్న పరికరాలు పరిశుద్ధపరచడానికి కొరకు ఈ బలులు అర్పణలు ఇచ్చి పరిశుద్ధపరుస్తారే. దానికంటే శ్రేష్టమైన ఈ అర్పణలు ఉన్నాయే, నువ్వు నేనున్నామే. మనం పరిశుద్ధపరచబడాలంటే, పరసంబంధమైన అర్పించబడాలంటే శ్రేష్టమైన బలి ఒకటి అవసరం. ఆ బలే నజరేయుడైన యేసు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఒక శ్రేష్టమైన బలిగా అర్పించబడిన ఒకే ఒక అర్పణ పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కళంకమైన రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆమేన్. యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు ఉన్నాడా. ఆ తపక తపక తపకని కొట్టేలాప్పుడు ఉన్నది పోయింది తప్పకట. రెడీగా ఉండాలి మీరు, ఏం చేస్తున్నారు అంతకంటే ఏరే పని మీద చేతులు తెలియజెప్పండి. హుషారు చెప్పండి, హుషారు చెప్పండి, హుషారు చెప్పండి. ఇది కోళ్ళు యొక్క పుట్టేళ్ళ యొక్క రక్తం కాదు, ఇది పాపము లేని రక్తం, పాపము చేయని రక్తం, నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఒకేసారి సర్వలోక పాప పరిహార్థం కొరకు చిందించబడిన పవిత్రమైన రక్తం నజరేయుడైన యేసు రక్తం. ఉడకాల రక్తం మహిళ ఉడికలు గుండెల్లో ఉడకాలి. ఆమేన్. చెప్పు గట్టిగా, ఏ రక్తం ఇది? ఏ రక్తం? పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం, కామక్రోధ మదమత్సరాలు లేని రక్తం, నీ కొరకు నా కొరకు చిందించబడిన రక్తం, బలి అర్పణగా అర్పించబడిన ఈ ఆ రక్తం ద్వారా ఈ నిత్యత్వానికి వెళ్ళబోయే ఈ పరికరాల్ని పరిశుద్ధపరుస్తాడు. అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనమే ఆ పరిశుద్ధ దేవుని ఆలయంలో పరికరాలు. ఈ అక్షరార్థమైన వాటిల్నే ఈ కోడిల యొక్క కోళ్ళ యొక్క పుట్టాళ్ళ యొక్క రక్తంతో పరిశుద్ధపరిస్తే మనము అంతకంటే శ్రేష్టమైన వాళ్ళమి. మన కొరకు యేసయ్య రక్తం చిందించాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 11:16 అయితే వారు
అయితే వారు మరి శ్రేష్టమైన దేశము, వారు మరి శ్రేష్టమైన దేశము కొరకు, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరు, పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుని ఉన్నారు గనుక, అందుచేత తాను వారి దేవుడనని అనిపించు, దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, సిగ్గుపడలేదు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మలిదు శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును, పరలోక సంబంధమైన దేశము కొరకు కోరుచున్నారు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరలోకమైన పరలోకంలో ఉన్న ఒక దేశం కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? చాలామంది చెప్తారు ఏమని, కొత్త బంగారు లోకం కావాలి మాకు సొంతం అని. కొత్త బంగారు లోకం కావాలి మాకు. దీన్ని బంగారుగా చేసేస్తాం అంటుంటారు. బంగారుగా చేసేస్తామని ఒక్కొక్కరు, సింగపూర్గా చేసేస్తామని ఒకరు, బంగారుగా చేసేస్తామని ఒకరు, సింగపూర్గా చేసేస్తామని ఒకరు, ఎన్నెన్నో రకాలుగా గ్రాఫిక్లు చేపించి మ్యూజిక్ జమకులు చేసి జనాలకి ఏమేమో చెప్తుంటారు. అట చేసేస్తాం ఇటు చేసేస్తాం దేశాన్ని అని. నేను మీకు చెప్పబోయే దేశం పరలోక సంబంధమైన దేశం. ఇది గ్రాఫిక్లు కాదు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు హృదయంలో విశ్వసిస్తే దాన్ని నువ్వు అనుభవించదవు కాక. ఆమేన్. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. నువ్వు నిశ్చయంగా నువ్వు అనిపిస్తావు, నిశ్చయంగా అనిపిస్తావు. ఆ దేశాన్ని, శ్రేష్టమైన ఒక దేశానికి మనం వెళ్ళాలా? భూమి మీద ఉన్న కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడే ఆ దేశాలు చూస్తే ఎంత వైభవంగా ఉంటాయి. యేసన్న గారు జపాన్కి వెళ్ళినప్పుడు పరలోకం అంటే ఎలా ఉంటుందో చెప్తామని పోతే, జపాన్ ఎంత శుద్ధిగా ఉంది, ఆ దేశాన్ని అంతా చూసి పరలోకం అంటే ఇంత శుభ్రంగా ఉంటుంది అటువంటి ఏం చెప్పాలో అర్థం కాలేదు వాళ్ళకి. కొంచెంసేపు అయిన తర్వాత వాక్యం చెప్తామంటే ఒక ఆమె కింద పో అన్నాడంట, తపాని కింద పడిపోయిందంట, కింద పడిపోయి పొల్లి ఆడుతుందంట, పో అంటే కింద పడిపోయింది. ఈ జపాన్ మనిషికి నా తెలుగు ఎట్ట అర్థమైంది అని పక్కన ఉన్న యేసన్నతో పోయిన అడిగంట, ఎట్ట అర్థమైంది నా తెలుగు అంటే, ఈ దెయ్యాలు ఇంటర్నేషనల్లీ అన్ని భాషలు తెలిసి ఉంటాయి ఇటు అన్నాడంట పక్కనే. పక్కన వీరేంద్ర కుమార్ గారు అంటే ఎట్ట అర్థమైంది పో అంటే పడిపోయిందని, అయ్యా పడిపోతే అప్పుడు చెప్పాంట, ఇదిగో ఈ దెయ్యాలు లేని దేశం ఒకటి ఉందని. చేతే తెలియదు చెప్పండి హుషారుగా. నిత్యత్వంలో యుగ యుగాలు ఉండే ఒక రాజ్యం రాబోతుంది అని అప్పుడు చెప్పి దాని గురించి చెప్పాడు. ఈ చీకటి శక్తులు లేని నిత్యత్వంలో యుగ యుగాలు ఉండే రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. ఒక దేశం ఉంది, అది శ్రేష్టమైన దేశం. 12 పునాదులు కలిగినది, 12 ముత్యాలు దానికి గుమ్మాలు, శుద్ధ సువర్ణమైన బంగారు వీధులు, దాని గొర్రెపల్లే దానికి దీపం. యుగ యుగాలు ఆయనతో మనం ఉండబోతున్నాం. ఆ దేశం శ్రేష్టమైన దేశం. అంతేకాదు, హెబ్రీ పత్రిక 11:35 స్త్రీలు మృతులైన తమ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థాన బలము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును ఆశించి. చూడండి, పునరుద్ధానం ఉంది, శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. వరుసలు ఉన్నాయి, 7 ఉన్నాయి. ఈసారి ఇంకోసారి చెప్తా ఏడున్నాయి. వాటి 2 భాగాలు చేస్తే సాధారణమైన పునరుద్ధానం, శ్రేష్టమైన పునరుద్ధానం, 2 భాగాలు చేయాలి. సాధారణమైన పునరుద్ధానం, శ్రేష్టమైన పునరుద్ధానం అని 2 భాగాలు చేయాలి. శ్రేష్టమైన పునరుద్ధానమును ఆశించి వాళ్ళ భర్తల్ని, వాళ్ళు చనిపోయిన పురుషుల్ని వాళ్ళు మరలి కోరుకోలేదంట.
ఒక శ్రేష్టమైన పునరుద్ధానం ఉందన్న సంగతి నీకు తెలిస్తే కదా ముందు దాని కొరకు ఆశపడేది. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఒక శ్రేష్టమైన స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. చదవండి 12:24 చదవండి. ఎబ్రీ పత్రిక 12:24 వచ్చిన శ్రేష్టమైన రక్తం ఉంటుంది. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి, కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి యేసునొద్దకు హేబెలు కంటే, హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ, శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు, ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కొట్టండి చప్పుడు సంతోషంగా, శక్తితో, శక్తితో, బలముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన రక్తం, శ్రేష్టమైన రక్తం, నిష్కళంకమైన రక్తం. యేసన్న గారికి ఎక్కువ ఇష్టమైన పాట ఇది. ఆయన చివరి కాలంలో ఎక్కువసార్లు పాడించుకున్న పాట ఇది. అమూల్యమైన రక్తము అంటాడు. ఆహా, ఆహా, ఓహో అనేవాడు అన్నాడు. ఏముందరా ఈ పాట, ఏం పాటరా అనేటట్టు చెయ్యేటట్టు అనేవాడు. ఆయన కొని ఆడతా ఆనందించి పరవశించిపోయేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి రాస్తూ, కొరింథి రాసిన మొదటి పత్రిక 13:13 ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది అన్నాడు. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైంది. కొరింథి రాసిన మొదటి పత్రిక 13:13 కాగా విశ్వాసము, విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ, ప్రేమ. బాగానండి, అందరు నాశనండి. ముందే విశ్వాసమా? విశ్వాసం, విశ్వాసము చెప్పండి. విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటికంటే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమే కొట్టండి చెప్పండి ఇంకోసారి గట్టి. ఎందుకు, ఎందుకు శ్రేష్టమైనది చెప్తాయినండి. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది, ఎందుకు ప్రేమ శ్రేష్టం? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా మీకు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ఏది గొప్పది అంటే ప్రేమే గొప్పది. ఎందుకు ప్రేమ గొప్పది అంటే, బాగా వినండి, దీన్ని మీరు అర్థం చేసుకుని దీంట్లో మీరు ఫాలో అయితే మీకంటే ఆనందించే వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఒక మిలిటరీ వాడికి పెళ్ళయ్యి ఇతరంగానికి వెళ్ళిపోయాడు. అర్థం అవడానికి చెప్తున్నాను బాగానండి. వాడు వెళ్ళిపోయి 5 సంవత్సరాలు రాలా, పెళ్లి చేసుకుని 4 రోజులు ఉన్నాడు, అడ్రస్ లేకుండా వెళ్ళాడు, దేశం కోసం వెళ్ళిపోయాడు. భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు, ఉత్తరం రాశాడు, నేను వస్తున్నాను పలానా ఒకటో తారీఖు వస్తున్నాను, ఉత్తరం రాశాడు. ఉత్తరం చూసి ఈ భార్యకి విశ్వాసం కలిగింది. ఏమని, నా బుర్ర మీసాలోడు వస్తున్నాడు, మిలిటరీ వాడు వస్తున్నాడు, ఇంత రేకు పెట్టెలు ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంతలో బూట్లు వేసుకుని టక్కుని వస్తాడు. అప్పుడు వెళ్ళిపోయాడు, ఇన్ని సంవత్సరాలతో వస్తున్నాడు, విశ్వాసం కలిగింది. ఉత్తరం చూసిన తర్వాత, దాన్ని చదివిన తర్వాత 1వ తారీఖు వస్తాడని నిరీక్షించింది. భాగ్యనాలు వీరు నేను ముగిస్తున్నా, ఇంకా చెప్పను, ఈ చెప్పు ముగించేస్తా. విశ్వసించింది, 1వ తారీఖు వరకు నిరీక్షించింది, రోజు లెక్క పెట్టుకుంటుంది, 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది, 1వ తారీఖు వస్తే ఎప్పుడు వస్తుంది, 1వ తారీఖు ఎదురు చూస్తా 1వ తారీఖు వరకు ఎదురు చూసింది. వాడు రైల్లో వచ్చి దిగాడు, రైల్వే స్టేషన్ పోయి కాసుకొని ఉంది. వాడు దిగిన తర్వాత కూడా వాడు వస్తాడు అనుకుంటా, ముఖం మొగలు కొట్టడా, పగలు పడతాడా, కొట్టడా. అప్పుడు వచ్చిన తర్వాత ఏం మిగులుతుంది ఇప్పుడు?
విశ్వాసం అయిపోయింది, నిరీక్షణ అయిపోయింది, ఇంకేం మిగులుతుంది? ఏం మిగులుతుంది? మూడోది, ఇంకా వాడు వచ్చిన తర్వాత ఇంకా అబ్బా నా బుర్రమేసాలోడు వచ్చాడని ప్రేమలో నిలబడిపోతాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని విశ్వసించావు, అందుకే నిన్ను విశ్వాసి అని పిలుస్తున్నారు. విశ్వసించావు కాబట్టి విశ్వాసి అని పిలుస్తున్నారు. అందరు చెప్పండి, ఏమని పిలుస్తున్నారు మనల్ని? పెద్దగా చెప్పండి, పిశాచులా, పిశాచులు అని పిలుస్తున్నారా? పెద్దగా చెప్పండి, ఏమని పిలుస్తున్నారు మనల్ని? ఎందుకు విశ్వాసి అని పిలుస్తున్నారు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడని విశ్వసించావు, సమాధిలో పెట్టబడి మూడో రోజు నాడు తిరిగి లేచాడని విశ్వసించావు, అందుకనే నేను విశ్వాసాన్ని పిలుస్తున్నాడు. ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు, తిరిగి వస్తానన్నాడు. ఆయన వస్తాడన్న ఆ పిలుపు కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నావు. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఇప్పుడు నిరీక్షణ నడుస్తూ ఉంది మన జీవితంలో. విశ్వసించాం, మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం. ఈరోజు మనం విశ్వసించాం కనుకనే మనము ఈరోజు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాం. 1వ తారీఖు ఎప్పుడు వస్తుంది ఆ మిలిటరీ వాడు వస్తాడని వాడి భార్య మిలిటరీ వాడి కోసం ఎదురు చూసినట్టు ఏసఐ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎదురు చూసే వాళ్ళందరూ వెళ్ళి చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హుషారుగా, ఎదురు చూస్తున్నామా లేదా? ఎదురు చూస్తున్నామా లేదా? దాన్ని అంటారు నిరీక్షించడం అని. ఇంకా ఆయన వచ్చేసాడు అనుకో, మనం తీసుకెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఇంకేముంటుంది? ఏముంటుందిక? ఆయన వచ్చేంత వరకు మనం ఏం చేస్తున్నాం? రాయ్యా రాయ్యా అని పిలుస్తున్నాం. అదే పాట, నీ రాక కొరకు త్వరగా దిగిరమ్ము, నీ రాక కొరకు నేను ఏ పట్టుకో చిన్నరే నీరాక కొరకు వేచియుంటిని త్వరగదిగిరంపు, నీరాక కొరకు ఇప్పుడు ఆయన రాకపోయినా ఆయన మనతో ఉన్నాడని పరవశిస్తా ఉన్నాం. ఆ మిలిటరీ వాడు భార్యని అడిగితే, ఏమమ్మా ఆయన ఇన్ని సంవత్సరాలు అయిపోయాడు కదా వెళ్ళిపోయి, నీకు ఆయన గుర్తుకు రావట్లేదట, ఆయనాడు వెళ్ళిపోయాడు, ఆయన జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి అంటారు. అదిగో ఆ బూట్లు ఆడు పెట్టిపోయాడు చూసుకోమని అప్పుడప్పుడు, ఇదిగో ఆయన వదిలిపెట్టిన జత ఆడు పెట్టిపోయాడు, అదిగో బట్టలు చూసుకుంటాడు అప్పుడప్పుడు వేసుకొని చూసుకుంటాం ఆయన బట్టలు. మిలిటరీ వాడు భార్యకే ఇన్ని ఆలోచనలు ఇన్ని ఆశలు ఉంటే మనకి ఎన్ని ఆలోచనలు ఉండాలి ఆయన మీద? యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఆయన మనతో, ఆయన మరణించాడు కానీ ఆయన మనతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక, యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు మనతో. ఆల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు, ఆల్ఫా ఒమేగా అయ్యున్న దేవుడు మనతోనే ఉన్నాడు. నిరీక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆయన వచ్చినప్పుడు ఇంకా ప్రేమరాజ్యం చూరంజన్ రాగు ఎఫ్లోనే ప్రేమ ప్రేమ ప్రేమ. ఇప్పుడు ఈ పాట ఇక ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళిప్పుడు ఇదే పాట ఇక, మరణ శాసనాన్నే జయించిన ప్రేమ 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 నానికి మించిన ప్రేమ 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 నానే రములు ఎంచని ప్రేమ నానికి మించిన ప్రేమ ప్రేమ మెచ్చిన వాటి ప్రేమ ప్రేమ ప్రేమ
చూచని ప్రేమా, జ్ఞానాన్ని కీర్తించిన ప్రేమా, యేసు కల్వరి ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ, ప్రేమ 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 ప్రేమ, నా యేసు కల్వరి ప్రేమ. యుగయుగాలయతో మనలో మన దగ్గర ఏముంటుంది, ఏముంటుంది? విశ్వాసం ఉంటుందా? నిరీక్షణ ఉంటుందా? ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఏముంటుంది, ఏముంటుంది? అప్పుడు విశ్వాసం అవసరంలా, నిరీక్షణ అవసరంలా. ఇక ప్రేమారాజ్యంలో యుగయుగాలతో ఆయనతో ఉండిపోవటం ఒక శ్రేష్టమైన రాజ్యం. ఆ శ్రేష్టమైన స్థలం నీ కొరకు నా కొరకు సిద్ధపరచుకున్నాడు. ఎప్పుడే వెళ్ళి దాన్ని సిద్ధపరచుకుందాం, స్వతంత్రించుకుందామా, ఎప్పుడెప్పుడు ఆ స్థలంలోకి వెళదామని ఆశ లేదా? ఆశ లేదా? ఆశ లేదా? ఇంకా ఇక్కడే ఉందామనే వెళ్దామని లేదా? వెళ్దామని లేదా? యేసన్న గారు ఎప్పుడో రాశారు ఏం పాట, ప్రియుడా నిన్ను చూడాలని. ప్రియుడా నిన్ను చూడాలి, ప్రియుని వలనే మారాలని, ప్రియతమాలని, ప్రియమారనామది యేసయ్యా.
నిరాకడ సమయో ప్రియుని వలనే మరాలని ప్రియుడా చూడాలి ప్రియుని వలనే మరాలని ప్రియతమాన శ్రేష్టమైనది మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. అందుకనే వాగ్దాన పొలవాళ్ళు పొందలేదు. శ్రేష్టమైన నామం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్నా నజరేడర్ యేసు నిబంధన శ్రేష్టమైన వచ్చాడు. ఒక నిరీక్షణ నేను త్వరగా వస్తానన్నా ఆ మాట మన గుండెల్లో ఇప్పటికే పోతూ ఉంది. శ్రేష్టమైన పరిచర్య శ్రేష్టమైన దేశానికి మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు ఆశించిన వారు శ్రేష్టమైన రక్తంతో కడగబడి ఆ శ్రేష్టమైన రక్తముతో కడగబడి విశ్వాసంలో పెరిగి నిరీక్షణ కలిగి ప్రేమ రాజ్యానికి సిద్ధపడడానికి నిన్ను నన్ను దేవుడు పిలిచి ఉండగా శ్రేష్టమైన ప్రేమ 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 ప్రేమ
ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన ప్రేమను మన కొరకు వ్యక్తపరిచిన సజీవుడు, శ్రేష్టమైన రక్తాన్ని చిందించిన దేవుడు, రెండు చేతులు పైకి ఆయన సన్నిధిలో ప్రభువా ప్రభువా ఒక శ్రేష్టమైన దేశం నా కొరకు సిద్ధపడతాము, ఒక శ్రేష్టమైన స్థలము నా కొరకు సిద్ధపరచబడతాము, ఒక శ్రేష్టమైన రక్తం పరలోక సంబంధమైన పరికరాలు మీరు కనుక మీ కొరకు రక్తాన్ని చిందించి దానిలో మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఆ అమూల్యమైన రక్తం మీ మధ్యలో ప్రవహిస్తుంది, అదిగో నది వల్ల ప్రవహిస్తుంది, పరిశుద్ధపరచుకో. ఆయన శరీరమైన రక్తం మన కొరకు సిద్ధంగా ఉంది. శ్రేష్టమైన ఒక అనుభవంలోనికి తీసుకుని వెళ్ళిన దేవుడు, శ్రేష్టమైన దేశం నీ కొరకు నాకు నిరూపిస్తావు. నిరీక్షను కోల్పోకండి, నిరీక్షణ లేని తన వల్ల దుఃఖించకండి, నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ఎదురు చూడ ఎదురు చూచుట నీవు వెనుదిరగకో, ఎదురు చూస్తూ ఆయన కొరకు ఎరుపు కనిపెట్టి నిత్యత్వంలో యుగాయుగములు 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 ఆయనతో మనం ఉండబోతూ ఉన్నాం. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని పూరతో ఆయన దిగి రాబోతూ ఉన్నాడు, దిగి రాబోతూ ఉన్నాడు, దిగి రాబోతూ ఉన్నాడు. తన స్వాస్థ్యము కొరకు దిగి రాబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన వారిని వచ్చి తీసుకుని వెళ్ళడానికి, శ్రేష్టమైన దారిని ఆయన కొనిపోవడానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. దానిలో నువ్వు ఉండాలి. యుగ యుగాలు ఆయనతో ప్రేమారాజ్యంలో యుగ యుగాలు ఆయనతో ఉండడానికి శ్రేష్టమైనది ప్రేమే అని తెలుసుకున్న నీవు ఇక్కడే ప్రేమను పొందుకొని ప్రేమ ప్రతిరూపమై లోకంలో జీవించి యుగయుగాలు యుగయుగాలు ఆయనతో మనం ఉండబోతూ ఉన్నాం. శ్రేష్టమైన దేశం మన కొరకు ఎదురు చూస్తా ఉంది. అందుకని మన పితరులు ఇంకను వాగ్దాన ఫలము పొందలేదు, ఎందుకంటే మన కొరకు సిద్ధపరచినది మనం వెళ్ళేంతవరకు వాళ్ళు ఆగి ఉన్నారు. కారణం మనం వెళ్ళాలి 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 వెళ్ళాలి. రెండు చేతులు పైకి తాను సన్నిధిలో ప్రభువా ఆ శ్రేష్టమైన అమూల్యమైన దేశానికి ఆ ప్రాంతానికి నువ్వు సిద్ధపరిచిన స్థలానికి నన్ను అర్హులుగా చేశావు, నన్ను అర్హునిగా చేశావు, నన్ను వారసునిగా చేశావు, నన్ను అర్హునిగా చేశావు, నన్ను అర్హునిగా చేశావు, హక్కుదారునిగా చేశావు. శ్రేష్టమైన పరిచయం చేయడానికి మెల్కీసెదెకు క్రమంలో దిగి వచ్చిన యాజకుడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకి దాని సన్నిధిలో నోటి తెచ్చి స్తోత్రం.